మార్చి 12న ఆస్కార్ వేడుక లాస్ ఏంజెల్స్ లో ఘనంగా జరగనుంది. తాజాగా ఆస్కార్ నామినీస్ దక్కించుకున్న వాళ్ళందరికీ ఆస్కార్ టీమ్ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల్లో నామినేట్ అయిన వాళ్ళంతా వచ్చారు. నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది కాబట్టి కీరవాణితో పాటు ఆ పాట రచయిత చంద్రబోస్ కూడా సందడి చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ట్రిప్లార్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇటీవలే జపాన్ లో రిలీజ్ అయి అక్కడ కూడా ట్రెండ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. అలాగే నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ లోనూ చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్చి 12న ఆస్కార్ వేడుక లాస్ ఏంజల్స్ లో ఘనంగా జరగనుంది. అయితే ఆస్కార్ నామినీస్ దక్కించుకున్న వాళ్ళందరికీ ఆస్కార్ టీమ్ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల్లో నామినేట్ అయిన వాళ్ళంతా వచ్చారు. నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది కాబట్టి కీరవాణితో పాటు ఆ పాట రచయిత చంద్రబోస్ కూడా లాస్ ఏంజల్స్ కు వెళ్లారు. ఆస్కార్ నామినేట్ అయిన హాలీవుడ్ స్టార్స్ తో పాటు మన కీరవాణి చంద్రబోస్ సందడి చేశారు. అలాగే ఆస్కార్ నామినీస్ అందరికీ ఫోటో షూట్ చేశారు, గ్రూప్ ఫోటో దిగారు. లాస్ ఏంజల్స్ లో కీరవాణి చంద్రబోస్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలాగే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ తో చంద్రబోస్ కీరవాణి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అందరూ అనుకుంటున్నట్టే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకుంటుందేమో చూడాలి.